న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రవీంద్ర భారత్లో జరిగిన కార్యక్రమంలో లాయర్లకు ఆరోగ్య బీమా కార్డులను అందజేశారు మంత్రి. ఈ ప్రోగ్రాంలో ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. లాయర్ల కోసం నల్సార్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా భవిష్యత్తులో లైబ్రరీ కొరకు 10,000 రూపాయలు, భవిష్యత్తులో అదే విధంగా మనం ఈ 2 జూన్ నుంచి మనం మొదలుపెట్టే కార్యక్రమం ప్రతి బార్కు సైఫండ్ ఇచ్చే కార్యక్రమం విషయంలో తప్పకుండా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా వారికి సహాయం చేయాలి. కనీసం మినిమం 5,000 రూపాయలతో మొదలుపెట్టి మనం దాన్ని అందరికీ అందించే విధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మనం గమనిస్తా ఉన్నాం. న్యాయవాదుల కోసము మరి 100 కోట్లు ఇవ్వడం అనేది మరి వారు ఆలోచన చేసి ఇది న్యాయవాద కుటుంబాలకు ఉపయోగపడాలి అని చెప్పి మరి ఆలోచన చేశారు. మనము రేపు తప్పనిసరిగా మనం ఇంకా కూడా మరి న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలపైన కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. కాబట్టి న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి మనకి లెట్ అస్ బి కాన్ఫిడెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ.